సౌత్ ఇండియాలో విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న అతి తక్కువ మంది హీరోయిన్స్లో ఒకరు సమంత. అందంతో పాటు అద్భుతమైన అభినయంతో ప్రశాంతం చేసుకుంది సమంత. అందరూ ఆమెను నేటి తరం సావిత్రిని అంటుంటారు. వెండితరం మీద కాకుండా నిజ జీవితంలో కూడా ఆమె సావిత్రి లాగానే ఉంది. సావిత్రి తన జీవితం ఎలాంటి కష్టాలు ఎదుర్కొందో ఆ సమంత కూడా ఇంచుమించు అలాంటి కష్టాలు ఎదుర్కొంటుంది. ఎందుకంటే ఆమె వైవాహిక జీవితం మధ్యలోనే ఆగిపోయింది. దానివల్ల ఆమె ఎలాంటి మానసిక క్షోభ గురైందో ఉంటుందో ఊహించవచ్చు. దాన్ని అధిగమించి విజయవంతంగా ముందుకు వెళ్లేందుకు సమంత తను తాను ఒక వారియర్గా మార్చుకొని కానీ సమంత దేవుడు ఎందుకు తన మీద కనికరం లేదో తెలియదు. కానీ ఆమెకు మేటిస్ అనే వ్యాధి ప్రాణాంతక వ్యాధితో ఒకటి ఇచ్చాడు. అయితే ఈ వ్యాధితో ఇప్పుడు ప్రస్తుతం బాధపడుతూ దానికి చికిత్స తీసుకుంటుంది సమంత. అయితే సమంత చాలా స్ట్రాంగ్ అనే మహిళ అని చెప్పచ్చు. అయితే నలుగురికి ఆదర్శంగా ఉండేలాగా ఆమె ప్రయత్నం చేసింది. ఎన్ని బాధలు పడుతున్నా కూడా మొహం మీద చిరునవ్వు పోనవుది. ఎప్పటికీ ఆమె సోషల్ మీడియా యాక్టివ్ గా ఉంటూ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా దూరంగా ఉన్న విషయం మాకు తెలిసింది. ఒక అభిమాని ఎలా ఉన్నావని తనని అడిగా సమంతకి తనకు సమాధానం చెప్తూ నిజ జీవితం ఇంకా ముందులాగా లేదు అని ఎమోషనల్ సమాధానం ఇచ్చింది. ఆ తర్వాత అభిమానులు నీకు ఏమీ మేమున్నాము ఆధైర్య పడవద్దు, నీ ఆరోగ్యం మెరుగుపడడానికి మేము ప్రార్థన చేస్తున్నాము అని చెప్పగా అప్పుడు సమంత అందుకు బదులిస్తూ నీ ఆదరాభిమానాలకు మరియు ఆశీస్సులు ఎప్పుడు నాతో ఉండాలని కోరుకుంటున్నాను అంటూ సమాధానం ఇచ్చుకుంటూ వచ్చింది సమంత.